హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, టోటల్గా చూడండి, స్కిప్ చేయదండి. ఇది వచ్చి ఈరోజు అప్డేట్ వచ్చి యూట్యూబ్ అప్డేట్స్ ఇచ్చిందండి, దాని గురించి మీకు చెప్తున్నాను. తర్వాత నోటిఫికేషన్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చూపిస్తుందండి. ఈరోజు ఫస్ట్ అప్డేట్ వచ్చేయండి మ్యూజిక్ అప్డేట్ అండి. యూట్యూబ్లో మనం మ్యూజిక్ వాడితే కనుక క్లైమ్, కాపీరైట్ క్లైమ్ అనేది పడుతుంది. ఇప్పుడు అది వచ్చి 2023లో అప్డేట్ చేస్తున్నారండి. మీకు వచ్చి మనము కాపీరైట్ క్లైమ్ కాకోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే ట్రెండింగ్ వీడియోస్, ట్రెండింగ్ మ్యూజిక్, అంటే లేటెస్ట్గా ట్రెండింగ్ మ్యూజిక్ వస్తాయి కదండి, అవి మాత్రమే మనము యూజ్ చేసుకోవడానికి ఉండొచ్చు అని చెప్పి యూట్యూబ్ చెప్తుంది. ఒకవేళ లేదంటే కన్నా వేరే దానికి కూడా, అంటే షార్ట్ టర్మ్ పీరియడ్ 1 మినిట్ కానీ అట్లా కూడా ఇవ్వచ్చు, చెప్పలేము. మీన్ మేబీ జనవరి 2023 నుంచి స్టార్ట్ కావచ్చు ఈ అప్డేట్. మ్యూజిక్ మనకి క్లైమ్ కాకోకుండా మనం మ్యూజిక్ చేసుకోవచ్చు, షార్ట్స్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ మనము యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చి ఇంకో అప్డేట్ వచ్చి, ఓకే అండి, సెకండ్ అప్డేట్ యూట్యూబ్ షార్ట్స్ అండి. యూట్యూబ్ షార్ట్స్ ఎట్లా అంటే మనకు, మనము యూట్యూబ్ షార్ట్స్లో వచ్చే యాడ్స్ వస్తున్నాయి, యూట్యూబ్ షార్ట్స్లో కూడా అవి మనకి ఆ యాడ్స్కి వచ్చే రెవెన్యూ ఎక్కడికి పోతుంది, యూట్యూబ్కి పోతుందా, తర్వాత క్రియేటర్స్ వెళ్తుందా, ఎక్కడ వెళ్తుందో తెలియదు. దానికి గాను యూట్యూబ్ ఏం చేస్తుందండి, ఇప్పుడు అప్డేట్ వచ్చి కొత్త అప్డేట్, ఆఫ్టర్ మానిటైజేషన్, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నుంచి, ముందు కాకోకుండా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నుంచి వచ్చే యాడ్స్లో అప్పుడు రెవెన్యూ అనేది ఇస్తానని చెప్పి యూట్యూబ్ అంటుంది. అది ఎట్లా అంటే ఫస్ట్ 5 వీడియోస్ కానీ 10 వీడియోస్ తర్వాత కానీ ఒక యాడ్ వస్తుంది, దాని తర్వాత ఇంకొక వీడియో వస్తుంది, ఆ మొత్తం కలిపి 11 అనుకోని వీడియోస్, 11 వీడియోస్కి వచ్చే రెవెన్యూలో 55% యూట్యూబ్ తీసుకుంటుంది, 45% మనకి ఇస్తుందండి. మామూలుగా యూట్యూబ్ ఎట్లా ఇస్తుందంటే మనకి రెవెన్యూ 55% టు క్రియేటర్స్, 45% వచ్చి యూట్యూబ్ తీసుకుంటుంది మామూలు వీడియోస్కి. కానీ షార్ట్స్కి వచ్చేదానికి ఏమని చేస్తుందంటే 55% యూట్యూబ్ తీసుకుంటుంది, 45% క్రియేటర్స్కి ఇస్తుంది. 55%లో కూడా ఆ 11 మెంబర్స్ ఉంటారు కదండి, ఆ 11 మెంబర్స్కి షేర్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్. ఇదే అండి యూట్యూబ్ షార్ట్స్ గురించి అప్డేటు. ఇది వచ్చి మేబీ షార్ట్ అయితే అయినా ఇది కూడా 2023కి స్టార్ట్ కావచ్చు. ఇంకా లాస్ట్ అండ్ అప్డేట్ అండి, ఇది వచ్చి అందరికీ ప్లస్ పాయింట్. ఇది మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేసేదానికి తర్వాత మానిటైజేషన్ కావాలంటే మినిమం వచ్చి 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి. ఇది చాలా 1000 సబ్స్క్రైబర్స్ అంటే కింద మీద పడి ఎట్లా ఎట్లా మనం 1000 సబ్స్క్రైబర్స్ని గ్రాప్ చేయొచ్చు, కానీ 4000 అవర్స్ అనేది కొంచెం చాలా ఇబ్బంది అండి. అది కూడా 1 ఇయర్ లోపల అంటే కన్నా మనకి మానిటైజేషన్ ఎనేబుల్ కావడానికి 1 ఇయర్ లోపల 4000 అవర్స్ కావాలంటే చాలా ఇబ్బందే. దానికి యూట్యూబ్ వచ్చి చాలా రోజుల నుంచి చెప్తానే విషయం వచ్చి 2500 అవర్స్ని చేస్తాను అని చెప్పి యూట్యూబ్ అనేది అప్డేట్ ఇస్తూనే ఉంది, కానీ ఇంకా ఎనేబుల్ చేయలేదు. ఇది వచ్చి జనవరి 2023కి కావచ్చు అని చెప్పి అంటున్నారండి, యూట్యూబ్ అప్డేట్ రావచ్చు. అది సగం అనింది, అంటే 50% అనింది, అది ఎంతవరకు అని కన్ఫామ్గా చెప్పలేదు. 2000 to 2500 అవర్స్ మధ్యలో కానీ ఎనేబుల్ చేయొచ్చు మనకి, అంటే 4000 అవర్స్ నుంచి 2000 to 2500 వరకు మనకి తగ్గేయచ్చు అవర్స్. ఇదైతే గ్రేట్ అప్డేట్ అని చెప్పి అనుకోవచ్చు. ఒకవేళ వస్తే అయినా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారంటే జనవరికి అంతా కూడా అప్డేట్ అయిపోతుందండి, మీరు గెయిన్ కావచ్చు. 2500 అవర్స్కే మీరు మానిటైజేషన్ ఎనేబుల్ కావచ్చు, 1000 సబ్స్క్రైబర్స్ ఒకటి మీరు తొందరగా అచీవ్ కావాల్సి వస్తుంది. ఓకే అండి, ఇదే అండి అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, నాకే కాదు అందరికీ. మీరు ఏ వీడియో చూస్తున్నా కూడా, ఎవరిది క్రియేటర్ది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా కూడా మీరు లైక్ చేశారంటే యూట్యూబ్ అనేది ఎక్కువ ప్రమోట్ చేస్తుందండి వాళ్ళ వీడియో. ఓకే అండి, బాయ్ అండి, జై హింద్.